వాలంటీర్లకి ఏ రకంగా యాభై ఇళ్ళు అరవై ఇళ్ళు డెబ్బై ఇళ్ళు మ్యాపింగ్ చేసి అప్పచెప్పాము. ఆ యాభై ఇళ్లలో పార్టీ తరఫున ఇద్దరు గృహసారథులను పెట్టండి. వీళ్ళు సచివాలయ సిబ్బంది కలిపి సచివాలయ కన్వీనర్లు కలిసి ఆ సచివాలయంలో కూర్చుని అక్కడ ఆ గ్రామాల్లో ఏం కావాలి ఏంటి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎవరి దృష్టికి తీసుకొచ్చారా, అవి పరిష్కారం అయినాయి అవ్వలేదా, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, అక్కడ ఉన్నటువంటి మండల పార్టీకో లేకపోతే రాష్ట్ర పార్టీకో జిల్లా పార్టీకో శాసనసభ్యులకో తెలియజేయటానికి, ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఎప్పుడు మాకు అందుబాటులో ఉండరు. పార్టీ లీడర్స్ అయితే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చి వెళ్తాం, లేకపోతే మేము వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కన్వీనర్లు. ఈ సచివాలయంలో గృహసారథులు నియమిస్తే అక్కడ వీళ్ళే ఎవరైతే గృహసారథులు ఉంటారో వాళ్ళే రేపు బూతుల్లో ఏజెంట్లుగా ఉండాల్సినటువంటి అవసరం కానీ అక్కడ వాలంటీర్లతో కలిసి పనిచేస్తారు కాబట్టి ఆ యాభై ఏళ్లలో మన పార్టీకి ఎవరు అనుకూలంగా ఉంటారు, మన పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారు, న్యూట్రల్గా ఉంటే మన పార్టీ వెళ్ళి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు మన వైపుకి వస్తారా, లేదు రేపు ఎలక్షన్ టైంలో సాయంత్రం మూడింటి దాకా పోలింగ్ జరుగుతుంది ఐదింటి దాకా, లేకపోతే పలానవాడు మనకు ఓటేయడు, ఒకవేళ కనుక విక్రమ్ మనకు ఓటేస్తాడంటే మూడు గంటలకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు వెళ్ళి ఓటుకు రాలేదంటే అక్కడ ఉన్నటువంటి గృహసారథి వెళ్ళి మనం ఓటేయలేదు సార్ రమ్మని చెప్పి తీసుకొచ్చేయించేటువంటి పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఉంటాడు అతను ఓటేయడు, వస్తే రాలేదు కాబట్టి మనం ఇల్లు టచ్ చేయం. ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఊళ్ళో ఏ గ్రామంలో ఎలా అందని తెలుస్తుంది. ఇప్పుడు వాలంటీర్లు అంటే దాదాపు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు, ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి లీడర్లో లోకల్గా వాళ్ళు చెప్తే ఇవన్నీ కూడా వాలంటీర్లు మనం పెట్టుకున్నాం. నూటికి 95% వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే ఈ వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కువ వీళ్ళకి ఈ వాలంటీర్లకు అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లతో వీళ్ళందరితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ మనతో ఉంటారు. కాకపోతే ఏమవుతుంది రేపు ఎన్నికల కమిషన్ వాలంటీర్లు ఎన్నికల విధిలో పాల్గొనడానికి వీల్లేదు, వాలంటీర్లు ఏ పార్టీ తరఫున తిరగడానికి వీల్లేదు, మీరు ఏ పార్టీ సమయం వ్యక్తులతో కనపడతా వీలని చెప్పి ఎన్నికల కమిషన్ డెఫినెట్గా నిషేధం చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మాకు కళ్ళకు గంటలు కట్టి రోడ్డు మీద వదిలేస్తే ఏ పరిస్థితి అవుతుంది ఆ పరిస్థితి అవుతుంది, ఎందుకంటే మేము మిమ్మల్ని మీ మీద ఏర్పడుతుంది, మేము ఏమన్నా ఊరు వస్తే వీళ్ళు ఎవరిది వీళ్ళు ఏంటి వాళ్ళు ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు లేకపోతే మాకు ఆ ఇల్లు ఎవరో కూడా తెలవని పరిస్థితి ఉంది, ఇప్పుడు అసలు ఆ ఇంట్లో ఏం ఇల్లు కూడా తెలవని పరిస్థితి ఉంది, వాళ్ళు మనకు ఓటేస్తారు వీరు వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ కూడా తెలవని పరిస్థితి ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులైనా కూడా పర్వాలేదు మీరు తీసుకోమని చెప్పి చూడటం జరిగింది. ఇది సమూలంగా ఈ వ్యవస్థను మార్చడానికి అంటే గ్రామ కమిటీలు ఉండవు, సచివాలయ కన్వీనర్లే ఉంటారు, బూత్ కమిటీలు ఉండవు, గృహసారథులే ఉంటారు, జిల్లాలో బైఫికేషన్ కావచ్చు, రెవెన్యూ డివిజన్లో బైఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ రకంగా వ్యవస్థను మార్చుకుంటూ వెళ్ళిందో పార్టీ కూడా సేమ్ దానికి సైమెంటేనియస్ కానీ వ్యవస్థను మార్చడం పరిస్థితి ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ జనసేన మూడు నెలలు పోయినా కాదు ఆరు నెలలు పోయినా కూడా పేర్లు మాకు ఇదే సిస్టంలో వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కాదు వాళ్ళకి పోటీ పెద్దవాళ్ళ గారు చెప్పిన పిల్లలకు పోటీ ఇవన్నీ ఏం కాదు, ఇక్కడ ప్రభుత్వం ఏ రకంగా వ్యవస్థలను మార్చుకుంటూ సచివాలయాలు వాలంటీర్లు అని చెప్పి చిన్న జిల్లాలు తీసుకొచ్చి రెవెన్యూ డివిజన్ మార్చి ఇవన్నీ ఏ రకంగా తీసుకెళ్ళిందో ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి పరిపాలన అని చెప్పి పార్టీ కూడా అదే రకమైనటువంటి స్ట్రక్చర్లోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం, కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలి. వాలంటీర్లు మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా కనుక ఈ గృహసారథులుగా ఉండేటట్టయితే కనుక మీ పేర్లు ఉండే తప్పకుండా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పెడదాము. ఏ వికంతులో కొట్టింది పవన్ కళ్యాణ్కి లోకేష్కి తప్పించి ఇలా కొట్టింది, శ్రీశ్రీ గారు పాటలు రాసినట్టు ఆయన భార్య ఆయన్ని పెడితే ఈ సమాజం ఎందుకు ఈ పెళ్లి ఎందుకు ఈ జీవితం ఎందుకు అని ఆయన పాట రాసినట్టు వీళ్ళు పేపర్లో టీవీలు వీళ్ళ గురించి వీళ్ళు వేసేసుకుని ఇది ప్రపంచ సమస్య రాష్ట్ర సమస్యలాగా
చిత్రీకరించేటువంటి అసూయ ద్వేషాలతో జగన్మోహన్ రెడ్డి గారి నా కుర్చీలోంచి దించడంగా జయంగా పనిచేస్తున్నారు. మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కన్వీనర్లు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి లేకపోతే వాలంటీర్లు కావచ్చు, నన్ను కూడా ఆలోచించేటువంటి అవసరం లేదు. గురువారం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసేసి నేను సరిగ్గా గడప గడపకి తిరగట్లేదు, ఈ నాయన చెప్పింది వినట్లేదు, తన దారిలో తను పోతున్నాడు, మన గొప్పగా చెప్పి నన్ను తీసేసి మీ వాలంటీర్ల కన్నా ఎమ్మెల్యే సీట్ ఇస్తే మీకు ఎంత పర్సంటేజ్ ఒకటి వస్తుంది అనుకున్నాను. ఏమా ఎంత పర్సంటేజ్ ఒకటి వస్తుంది అనుకున్నారు? మీకు మీరేం డబ్బులు ఖర్చు పెట్టవచ్చు? నలభై శాతం ఓటింగ్ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, రాయన్ గిరిజా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జరిపిన ఎండలు కట్టుకుని రూపాయి బిల్లు కూడా ఖర్చు పెట్టకుండా దండం మీద పెడితే వాళ్ళకి వస్తుంది 35%, వాళ్ళు కూడా 35% ఓటు వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం చంద్రబాబు పర్సనల్ ఏం ఓటు ఆయన ఓటు, తెలుగుదేశం ఓటు, తెలుగుదేశం ఓటు ఆయన ఓటు, లోకేష్ పార్టీకి అంతే. ఇంకా మనకు ఉన్నటువంటి కేంద్రాలు పెద్ద పెద్ద గతంలో కూడా వచ్చేవారు నలుగురు పోటీ చేశారు, వాళ్ళందరూ కూడా ఎవరికి 1% ఓటింగ్ కూడా లేదు, అందుకే వాళ్ళు ఎవరు పోటీ చేయరు సీటీ పైన. కాంగ్రెస్ ఉన్నవాడు అందరూ తిరిగేస్తూ ఉంటారు, 30-35% ఓటింగ్ టీడీపీకి ఉంటుంది. బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ బీఎస్పీకి కానీ నోటా కానీ ఎవరు నాతోటి ఇండిపెండెంట్ కనీస వాళ్ళకి 5% ఓటింగ్ వస్తుంది. ఈ 5% అదర్శ రూపంలో 95% ఓటింగ్ ఉంటే 95% ఓటింగ్ లో 48% ఓటింగ్ వచ్చినట్టు గెలుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గురువాల నామినేషన్ దండం పెట్టి తిరిగితే 45% ఓటింగ్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దండం పెట్టుకుంటే 35-36% ఓటింగ్ వస్తుంది. అసలు ఎవరు అభ్యర్థి వరకు వెళ్ళవు, అసలు తిరగపోయినా కూడా వస్తుంది ఆ ఓటింగ్. మనం గెలవాలంటే 3% ఓటు సంపాదించుకుంటే మనం విన్ను, తెలుగుదేశం పార్టీ గెలవాలంటే 12% ఓటు సంపాదించుకుంటే కానీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. వాలంటీర్ వ్యవస్థ కానీ ఇప్పుడు వేసేటువంటి గృహసారథుల వ్యవస్థ కానీ పార్టీ యంత్రాంగం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనందరం కలిసి ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికల పోలింగ్ రోజుకి 3% ఓటు సంపాదించుకుంటే మన ఏకమొక్క పేరు కలిగినాడు గురువారం కాదు, చంద్రబాబు వచ్చిన కూడా పేకలు అనేటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు 4 సార్లు శాసనసభ్యుడిగా నేను 45% ఓటింగ్తో నామినేషన్ ఇస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో 175-175 సీట్లు ఇది ఒక గురువారం నియోజకవర్గం కాదు, తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా 8% ఓటింగ్, 7-10% ఓటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీకి అలయన్స్ పెట్టుకోవాలి, ఈ ఒకరే ఎవరో లేడం సంగతి దీనికి తెలుసు. ఇన్ని ప్రయత్నాలు అసలు పెన్షన్ పేర్కొనేది వృద్ధులకు షాక్, ఎవడో వృద్ధుడు ఎవడో ప్రభుత్వం రామూరు గారు రాధాకృష్ణ గారి నుంచి వృత్తులు ఎవరు, ఒకడికేమో 85-89, ఒకడికేమో 75-76, మానసిక వికలాంగులు ఏదంటే ఎక్కిలి భాష ఎక్కిలి ఛానల్స్ పెట్టుకుని బీఆర్ నాయుడు రాధాకృష్ణ గారిని ఎవరైనా మానసిక వికలాంగులు ఉన్నారా? ఈ రాష్ట్రంలో వాళ్ళ ఇబ్బంది నుంచి మానసిక వికలాంగులు వాడు ఉన్నారా? దేనికి పనికి రారు?